తర్వాత సైక్లోన్ ఉండడం వల్ల ఈ 25th జరగబోయేటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో ఆ కార్యక్రమాన్ని పోస్ట్‌పోన్ చేస్తా ఉన్నట్టు ఇక్కడ పల్లమనేర్లో ఉన్నటువంటి లీడర్స్ అందరూ అలాగే పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారు ఎవరైతే రీజనల్ కోఆర్డినేటర్ తర్వాత మినిస్టర్ గారు ఉన్నారో వారి సూచనల మేరకు వారితో డిస్కస్ చేసి మరి వర్షాలు అధికంగా ఉన్నందున ఇది బహిరంగ సభ చేయడం ఇబ్బంది అవుతుంది కాబట్టి దాన్ని మరొక డేట్ కి పోస్ట్‌పోన్ చేయడం జరుగుతా ఉంది ఏ రోజు పెడతామో అనేటటువంటి విషయము ఈ వాతావరణం కొంచెం మెరుగైన తర్వాత మళ్ళీ ఒకసారి డిస్కస్ చేసుకొని మినిస్టర్ గారితో కూడా ఒకసారి డిస్కస్ చేసుకొని ఆ డేట్ అనేది ఇంకొక రోజు అనౌన్స్ చేయడం కూడా జరుగుతుంది ఒకవేళ వెదర్ క్లియర్ అయిపోతే విత్ఇన్ షార్ట్ నోటీసే ఈ కార్యక్రమం మళ్ళీ చేసేటటువంటి విధంగా ఎమ్మెల్యే గారితో మరి జెడ్పీ చైర్మన్ గారితో ఇక్కడ ఉన్నటువంటి లోకల్ నాయకులందరితో కూడా మాట్లాడి అతి తొందరలోనే ఈ ప్రోగ్రామ్ జరిగితే బాగుంటుందనేటటువంటి ఉద్దేశంలోనే పార్టీ కూడా ఉంది కాబట్టి ఈ అంతర్యాయం ఏదైతే కలిగిందో మరి పార్టీ క్యాడరు లీడర్స్ అందరూ కూడా వాతావరణం అనుకూలించలేదు కాబట్టి ఈ ప్రోగ్రామ్ పోస్ట్‌పోన్ చేస్తా ఉన్నందుకు వారందరూ కూడా సుముఖంగా దీన్ని తీసుకుంటారని ఈ ఎక్సైట్మెంట్ ఏదైతే బిల్డప్ అయిందో ఒక పాస్ట్ వన్ వీక్గా ఈ ప్రోగ్రామ్ చాలా స్టేట్లోనే వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రోగ్రామ్స్గా చేయాలనేటటువంటి ఉద్దేశంతో ఏదైతే ఎమ్మెల్యే గారు వారి పార్టీ శ్రేణులు అందరూ పొలంనీరులో వన్ వీక్గా కష్టపడుతున్నారో దాని అంతటికీ కూడా ఈరోజు అంతర్యాయం కలగడం ఇది బ్రేక్ రావడం నిజంగా చాలా బాధాకరంగా ఉంది అయినా కూడా వాతావరణం అనుకూలించకపోతే మనం కూడా ఏం చేయలేం కాబట్టి ఈ ప్రోగ్రామ్ ఇంతకంటే బెటర్గా చేసే విధంగా మరి వెంకటగౌడ గారు కూడా ఖచ్చితంగా మా ఆశలు కూడా నిరాశపరచకుండా ఖచ్చితంగా ఇంతకంటే బ్యూటిఫుల్గా చేస్తారనే నమ్మకం కూడా మాకుంది కాబట్టి ప్రస్తుతానికైతే ఈ 25th జరగబోయేటటువంటి ప్రోగ్రామ్ని పోస్ట్‌పోన్ చేస్తున్నామని మీడియా ముఖంగా పార్టీ శ్రేణులకు అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాం అలాగే ఈ ప్రెస్ మీట్ చేసినటువంటి ప్రెస్ మీడియా సోదరులకు తర్వాత పార్టీ నాయకులు ఎవరైతే ఉన్నారో జెడ్పీ చైర్మన్ గారు పిసిసి బ్యాంక్ చైర్మన్ గారు ఎమ్మెల్యే గారు అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను థ్యాంక్ యూ నమస్కారం ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో సామాజిక సాధికార బస్ యాత్రను రాష్ట్ర వ్యాప్తంగా విజయవంతం చేసే విధంగా అందరికీ ఆదేశాలు సూచించారు అదేవిధంగా పలమనేరు నియోజకవర్గంలో కూడా 25వ తేదీ మనం అందరం కూడా కలిసి ఈ సాధికార సామాజిక సాధికార బస్ యాత్రను విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులందరూ కూడా ఎంతో ఉత్సాహంగా ఒక వారం నుంచి కూడా నేను కూడా అనేక గ్రామాల్లో పర్యటించి మన ముఖ్య నాయకులందరికీ కూడా చెప్పడం జరిగింది 25వ తేదీ మనం విజయవంతం చేయాలని అందరూ కూడా పలమనేరు ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు విజయవంతం చేయడానికి కాకపోతే చిన్న ఇబ్బంది కలిగే పరిస్థితులు వాతావరణం వల్ల మనకు మీడియా ద్వారా సమాచారం వచ్చింది కాబట్టి ఈ సభకు ఆటంకాలు కలగకుండా ఉండాలని ఈ కార్యక్రమాన్ని ఏదైతే ఈ వర్షాలు ఉన్నాయో ఇవన్నీ తగ్గేంత వరకు కూడా ఈ కార్యక్రమాన్ని తర్వాత మార్చుకోవడానికి ఈరోజు జిల్లా అధ్యక్షుడు వారు భరత్ గారు ఆదేశాల మేరకు అదేవిధంగా మన అందరికీ పెద్దలైనటువంటి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని వర్షాల తర్వాత డేట్ ఏ డేట్లో మనం ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తామనేది తదుపరి కార్యక్రమంగా మనం తీసుకోవాలని కూడా మన ముఖ్య నాయకులకు కార్యకర్తలకు పలమేరు ప్రజలకు నేను తెలియజేస్తా ఉన్నాను.